నాకనేది నాకు తెలుసు కష్టం. ఇందాక పవాడు చెప్తూ మురుగులు మురుగు రాసుకుని మురుగులో పడుకున్నాను రోజంతా. నిజమైన డ్రైనేజ్ ఒంగోలులో, నిజమైన డ్రైనేజ్లో రోజంతా పడుకున్నాను. దానికి ముఖం మీద చీమలేసి, ముఖం మీద నల్ల చీమలు అవి వేసి ఇది చేసే క్లోజప్. నువ్వు చెప్పినట్టు యోగా నాకు అలవాటు ఉండటం వల్ల నేను ఇప్పుడు కూడా మీకు అని నేను 2 నిమిషాల పాటు అన్నాను మీకు పట్టలేదు. ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఏమిటి గొప్ప, నేను నాకు నేర్పిన మా ఎన్టీ రామారావు గారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విశేషాలు. సో అయితే నేను బల్లెంతో ఎప్పుడూ మేము కూర్చున్నా ఒకటి చెప్తున్నా, న్యాయం లేకుంటే ధర్మం లేకుంటే మనమే కూర్చుంటున్నాం అన్నా, మనమే చేస్తున్నాం ఫంక్షన్ అన్నా కూడా దానికి ఎంత శాంక్టిటీ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నేను పెరిగిన విధానం, మా నాన్నగారు ఎలాగా నన్ను పెంచిన ఎన్టీ రామారావు ఎలాగా, వాళ్ళంతా ఎంత ఖచ్చితమైన డిసిప్లిన్తో నన్ను పెంచారు అనడానికి ఇవాళ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు అనిపించవచ్చు ఇంతేనేమో ఇంత సింపుల్గా ఫంక్షన్స్ అని, దీని వెనక 16 సంవత్సరాలు ఒక ముఖం వేసిన ఎవడని చూపించండి. మనం కాబట్టి ఇంకొకడైతే అసలు కింద నేను నేల మీద నిలబడను. పివి నరసింహారావు అనే ప్రైమ్ మినిస్టర్ ప్రధాని ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తోయా అనేవాడు. ఒక ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా ఇస్తే ఆయన ఆ పూట మిగతా ప్రోగ్రామ్స్ పట్టు ఆయన సినిమా చూస్తాడు. అంత ప్రధాని మా గనక సొంత ఫ్యాన్ గా ఉండున్నట్టు అయితే ఇంకొకటి ఎవడన్నా అయితే ఆకాశం లేదు కేవలం కింద వచ్చారు అని చెప్తూ ఇప్పుడు నేను ఎందుకు చెప్పొచ్చానంటే ఈ మాట ఇదంతా మీకు తెలిసిన విషయాలే, కానీ ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చాను అని అంటే కనుక బల్లెంతో చెప్పాను. బల్లెం 16 సంవత్సరాలు నువ్వు నేను చెప్తే నువ్వు వేసేసావని ఎవడన్నా అనుకున్నాడు అంటే అది మన అంతకన్నా మనం తల తీసేసినట్టు ఇంకోటి లేదు. మనకు అర్హత ఉందా లేదా, ఇవాళ నా బొమ్మ 16 సంవత్సరం కూడా వేయడానికి అర్హత ఉందా లేదా. లాస్ట్ ఇయర్ క్రితం సంవత్సరం మీ అందరి ముందు ఛాలెంజ్ చేసి చెప్పాను నేను, గాలి సంపత్ లాంటి సినిమా లాస్ట్ ఇయర్, అది ఒక విశిష్ట నటుడు అవార్డు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర. ఆ పాత్ర చేస్తే ఎస్ వీళ్ళందరూ ఒప్పుకున్నారు. అన్నయ్య ఎరగదీస్ గుంతలో పడిపోయిన తర్వాత అసలు ఇంకొకటి ఎవడో చేయలేడు, ఇంకోటి చేయగలరా లేదా అని మనకు అనవసరం. మనం చేసామా లేదా, చేసినందుకు కవర్ పేజ్ వేశారా లేదా.